హాయ్ నేను మీ మధు సిలారి వెల్కమ్ టు మధు సిలారి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మన యొక్క పాలిటీ క్లాస్లో భాగంగా మొదటి క్లాస్లో పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం మొదలుకొని పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం వరకు గల మూడు దశల గురించి చాలా క్లియర్గా వివరంగా మనం తెలుసుకున్నాం దానికి సంబంధించి మీ విలువైనటువంటి కామెంట్స్ని కామెంట్స్ బాక్స్లో తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే నాలుగవ దశ నుండి నాలుగు ఐదు ఆరు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై వరకు పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం వీటి గురించి నాలుగు ఐదు ఆరు దశల్లో చాలా వివరంగా అర్థమయ్యే విధంగా మీ అందరికీ చాలా సింపుల్గా పాలిటీ అంటే చాలా క్లియర్గా అర్థవంతంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడంలో నా వంతు పాత్ర ఉంటుంది అని గర్వంగా నేను చెప్పుకుంటాను కాబట్టి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ క్లాసెస్ను విని మీ యొక్క సబ్జెక్టుని ఇంకా మెరుగుపరుచుకుంటారని ఆల్రెడీ చదివిన వారుంటే రివిజన్గా ఉపయోగించుకుంటారని మొదటగా విన్నవారు ఇంకా ఇంకా విని మీ సబ్జెక్టును ఇంకా ఎంతో తెలుసుకుంటారని ఈ మధుశిలారి ఎప్పుడు మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని నా యొక్క విశ్వాసం నాలుగవ దశ పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు లోపు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం చేసే వరకు దీంట్లో పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నైన్టీన్ జీరో నైన్ పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆనాడు భారత వైస్రాయి లార్డ్ మింటో భారత రాజ్య కార్యదర్శి మార్లేలు ఉండటం వల్ల ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని పిలుస్తారు ఈ పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల చట్టం భారతదేశంలో తొలిసారిగా ముస్లింలకు శాసనసభలలో ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది ముస్లింలకు ప్రత్యేకంగా కమ్యూనల్ ఎలక్టరేట్స్ అలాగే ప్రెసిడెన్సీస్ కార్పొరేషన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీస్ అండ్ జమీందార్స్లకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించింది అందుకనే లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామౌడు అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ప్రభుత్వ చట్టంను అనుసరించి భారత జాతీయ విభజన ప్రకారం రెండు స్వతంత్ర యూనియన్లుగా విడిపోవడానికి ఈ పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టమే ప్రధాన కారణంగా కనబడుతుంది ఈ చట్టం మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టింది మనం ఇంతకు ముందరి క్లాస్లోనే పరోక్ష ఎన్నికను పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టింది అయితే ప్రత్యక్ష ఎన్నికను మాత్రం పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టింది ఈ చట్టం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని శాసన మండలి సభ్యుల సంఖ్యను పదహారు నుంచి అరవైకి పెంచింది అంతకుముందు పది మంది సభ్యులు ఉన్నటువంటి దాన్ని పదహారుకు పెంచినటువంటి చట్టం ఏది అంటే పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం అంటే పదహారు నుంచి అరవైకి పెంచినది ఏది అంటే పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం అలాగే పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించింది అలా అవకాశం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హ ఈయన న్యాయ సభ్యుడు అలాగే ఈ చట్టం కేంద్ర శాసనసభను ఇంపీరియల్ లెజిస్లేచర్గా పిలవాలని పేర్కొంది కేంద్ర శాసనసభను ఇంపీరియల్ లెజిస్లేచర్గా పిలవాలని పేర్కొన్నటువంటి చట్టం ఏది పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం అంటే భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలకులుగా ఉంటూ రూపొందించిన చట్టాలలో ముఖ్యమైనటువంటి చట్టాలు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాలు చాలా ముఖ్యమైనవి వీటి గురించి ఒక మంచి అవగాహనను ఏర్పరచుకోవాలి కాబట్టి మనం మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఈ మూడు చట్టాలు ప్రధానమైనవిగా మనం చెప్పుకోవచ్చు మరో ముఖ్యమైనటువంటి చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్ట్ ఇరవైనా బ్రిటీష్ ప్రభుత్వం భారత్లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రకటించింది దాని ఆధారంగా పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్లో భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అయినటువంటి మాంటేక్ ఆనాడు భారత వైస్రాయిగా ఉన్నటువంటి చెమ్స్పర్డ్తో చర్చలు జరపడం వలన ఈ చట్టాన్ని మాంటేక్ చెమ్స్పర్డ్ సంస్కరణలు అని పిలుస్తారు అంటే పంతొమ్మిది వందల తొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని మింటోమార్లే సంస్కరణలు ఏ విధంగానైతే అన్నారో పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటెక్ చెంస్పడ్ సంస్కరణలు అని పిలుస్తారు ఈ సంస్కరణలు పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై ఎనిమిదిన ప్రకటించబడి పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిన బ్రిటిష్ పార్లమెంటు చేత ఆమోదించబడి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం రూపంలో పంతొమ్మిది వందల ఇరవై నుండి అమల్లోకి వచ్చినవి ఈ చట్టం యొక్క సిఫారసులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి అమల్లోకి వచ్చాయి డిజ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ విచ్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ నైన్టీన్ ట్వంటీ వన్ ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం తొలిసారిగా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానాలను ప్రవేశపెట్టింది దీనినే డయార్కి అంటారు ఇది డి అనే గ్రీక్ పదం నుండి వచ్చింది ఈ చట్టం రాష్ట్రాలలో గల అధికారాలను రెండు రకాలుగా వర్గీకరించింది అవి రిజర్వుడ్ సబ్జెక్ట్స్ రిజర్వుడ్ అంశాలు దీనిలో ఇరవై ఎనిమిది దీనిలో న్యాయ హోమ్ జైలు ఆర్థిక రెవెన్యూ నీటిపారుదల అంశాలు ముఖ్యమైనవి వీటిని ఆయా రాష్ట్రముల గవర్నర్లు నిర్వహిస్తారు వారు విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభలకు బాధ్యత వహించరు రెండవ అంశం ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ బదలాయింపు అంశాలు దీనిలో ఇరవై రెండు అంశాలున్నాయి దీనిలో స్థానిక ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య వ్యవస్థ మొదలగునవి వీటిని రాష్ట్ర గవర్నర్లు భారతీయ మంత్రుల సహకారంతో నిర్వహిస్తారు వీరు శాసనసభలకు బాధ్యత వహించరు రిజర్వుడ్ అంశాలు ఇరవై ఎనిమిది వీటిని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నియమి నిర్వహిస్తారు కానీ విధి నిర్వహణలో మాత్రం బాధ్యత వహించరు కానీ బదలాయింపు అంశాలు మాత్రం రాష్ట్ర గవర్నర్లు భారతీయ మంత్రుల సహకారంతో నిర్వహిస్తారు ఈ భారతీయ మంత్రులు శాసనసభలకు బాధ్యత వహిస్తారు వారు బాధ్యత వహించరు వీరు బాధ్యత వహిస్తారు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం కేంద్రంలో తొలిసారిగా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది దీనినే బైక్యామెరలిజం అంటారు ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అప్పర్ హౌస్ దిగువ సభ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోయర్ హౌస్ ఎగువ సభలో మొత్తం సభ్యుల సంఖ్య అరవై వీరి పదవీకాలం ఐదు సంవత్సరాలు దిగువ సభలో సభ్యుల సంఖ్య నూట నలభై నాలుగు వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు దీని మొదటి భారతీయ ఎన్నికైన చైర్మన్ విఠల్ భాయ్ జే పటేల్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వైస్ చైర్మన్ సచిదానంద సిన్హ వీరు దిగువ సభకు చైర్మన్ వైస్ చైర్మన్గా వివరించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దిగువ సభ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్గా అంటే వీళ్ళు విఠల్జే పటేల్ అండ్ సచిదానంద సిన్హాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దిగువ సభ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్గా ఫ్రెడరిక్ వైట్ వైట్ చైర్మన్గా సచిదానంద సిన్హాలను గవర్నర్ జనరల్ నియమించాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం మొదటిసారిగా హై కమిషనర్ అనే పదవిని సృష్టించింది భారత హైకమిషనర్ అనే పదవిని తొలిసారిగా ఏర్పాటు చేసింది దౌత్య వ్యవహారాల నిర్వహణకు ఇది ఆల్రెడీ మనము అంబాసిడర్కు హైకమీషనర్కు మధ్య గల తేడా ఏమిటి అనేటటువంటి ఒక వీడియోను మనము చేశాం దీనికి సంబంధించినటువంటి లింకును నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి సంబంధించి క్లియర్గా అర్థ అర్థమయ్యే విధంగా ఆ వీడియో ఉంటుంది చూడగలరని మనవి అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం తొలిసారిగా ఆంగ్లో ఇండియన్లకు భారత క్రిస్టియన్లకు సిక్కులకు తొలిసారిగా చట్టసభలలో నియోజకవర్గాలను కేటాయించింది ఆల్రెడీ పంతొమ్మిది వందల తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం మొదటిసారిగా ముస్లింలకు ప్రెసిడెన్సీస్ కార్పొరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీస్ అండ్ జమీందార్స్లకు కేటాయిస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ఆంగ్లో ఇండియన్లకు భారత క్రిస్టియన్లకు సిక్కులకు తొలిసారిగా చట్టసభలో నియోజకవర్గాలను కేటాయించింది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేసింది కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేసిన చట్టం ఏది పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం అలాగే ఈ చట్టం రాష్ట్ర బడ్జెట్ను రూపొందించి ఆమోదించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది మరో ముఖ్యమైనటువంటి అంశం ఈ చట్టం భారతదేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొంది దీనికోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేసిన కమిషన్ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది ఇరవై మూడులో లీ కమిషన్ ఏర్పడ్డది అది గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేసినటువంటి లీ కమిషన్ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది ఈ సర్వీస్ కమిషన్కు తొలి చైర్మన్గా సర్ రాస్ బార్స్కర్ సారీ సర్ రాస్ బార్కర్ వివరించాడు ఈ చట్టం ఇండియాలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వము పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఈ చట్టం ఆస్తి పన్ను చెల్లింపు సామర్థ్యం ఎవరైతే ఆస్తి పన్ను చెల్లింపు సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని పరిమితమైనటువంటి ఓటు హక్కు విధానాన్ని కల్పించింది పరిమితమైనటువంటి ఓటు హక్కు విధానాన్ని ఆస్తి పన్ను చెల్లింపు సామర్థ్యం ఆధారంగా కల్పించినటువంటి చట్టం ఏది పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సంస్కరణలు నిరాశ అసంతృప్తితో పాటుగా సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నది గంగాధర్ ధర్తిలక్ అని విమర్శించాడు ఎందుకంటే చాలా గొప్పగా ఉన్నాయి సంస్కరణలు కానీ మనకు వెలుతురు లేదే మనకు స్వతంత్రం లేదే సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నది గంగాధర్ ధర్తిలక్ అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి బాల్డ్విన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఒక కమిషన్ను నియమించాడు అదే సైమన్ కమిషన్ ఈ సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున బ్రిటీష్ ప్రధానమంత్రి అయినటువంటి బాల్డ్విన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు నియమించాడు దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య సిక్స్ ప్లస్ వన్ అంటే ఆరుగురు సభ్యులు ఒక చైర్మన్ ఆ చైర్మన్ సర్ జాన్ సైమన్ దీనిలో భారతీయులకు సభ్యత్వం లేకపోవడం వలన దీనిని భారతీయులు తిరస్కరించారు అది పెద్ద మొత్తంలో ఉద్యమానికి దారితీసింది స్వతంత్రోద్యమంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమంగా మనందరికీ తెలుసు ఈ సైమన్ కమిషన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడు నుండి మార్చి ముప్పై ఒకటి వరకు తొలి పర్యటనగా ముంబాయి నగరంలోను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ పదకొండు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఆరు వరకు రెండవ పర్యటనగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించింది ఈ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల ముప్పై జూన్ నెలలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడింది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడు నుండి మార్చ్ ముప్పై ఒకటి వరకు తొలి పర్యటన ముంబైలో చేసింది తర్వాత రెండవ పర్యటన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ పదకొండు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఆరు వరకు రెండవ పర్యటనగా దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అసలు భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయాలతో కూడినటువంటి నివేదికను పంతొమ్మిది వందల ముప్పై జూన్ నెలలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది ఇది చేసినటువంటి ప్రధాన సిఫారసు ఏంటి రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది మొదటిసారిగా సమాఖ్య అనే వ్యవస్థను సూచించినటువంటి కమిషన్ సైమన్ కమిషన్ ఈ సైమన్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటన జరుపుతున్నప్పుడు సైమన్ గోబ్యాక్ ఉద్యమాలతో హోరెత్తిపోయింది ఈ ఉద్యమాలతో క్రోపోద్రిక్తుడైనటువంటి అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్హుడ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్లో బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ అందరికీ సర్వసమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించుకోగలరా అని సవాల్ విసిరాడు ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన అఖిలపక్షం ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ సర్ తేజ్ బహదూర్ సఫ్రు ఎంఆర్ జయకర్లను సభ్యులుగా ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం మూడు నెలల లోపే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినటువంటి నివేదిక నెహ్రూ నివేదిక అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సైమన్ కమిషన్ నివేదికను లండన్లో నిర్వహించినటువంటి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో సమీక్షించారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు జరగగా దీనికి ఎనభై తొమ్మిది మంది ప్రతినిధులు హాజరైనారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ఏడు వరకు జరిగింది దీనికి వంద ఏడు మంది ప్రతినిధులు హాజరయ్యారు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై రెండు నవంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు జరిగింది దీనికి నలభై ఆరు మంది ప్రతినిధులు హాజరయ్యారు ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నటువంటి భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పార్టీ తరఫున రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మహిళా ప్రతినిధి సరోజినీ నాయుడు భారత కోకిల రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నది మహాత్మా గాంధీ కానీ గాంధీకి లార్డ్ ఇర్విన్కు మధ్య ఒప్పందం మేరకు అంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదున జరిగింది ఈ మూడు రౌండ్ టేబుల్ చర్చల ఫలితంగా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రూపకల్పన చేయబడ్డది తర్వాత కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది ముప్పై రెండు ఆగస్టు నాలుగున పూనా ఒప్పందం పంతొమ్మిది ముప్పై రెండులో షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని దళితులుగా పేర్కొన్నది కమ్యూనల్ అవార్డు ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చించి నిర్ణయించిన అంశాలతో బ్రిటీష్ ప్రభుత్వం ఒక స్వేతపత్రాన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చిలో ప్రచురించింది దానిలోని ప్రతిపాదనలను లిన్ లిత్ గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటులోని జాయింట్ సెలెక్ట్ కమిటీ పరిశీలించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నవంబర్ పదకొండున నివేదికను సమర్పించింది దీనిలోని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగ సంస్కరణకు శ్రీకారం చుట్టింది ఫలితంగా ఆవిర్భవించిందే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం తర్వాత ఐదవ దశ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు లోపు దీనిలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత రాజ్యాంగంలోని అధిక అంశాలు అంటే డెబ్బై శాతం అంశాలు కూడా ఈ చట్టం నుండే గ్రహించిండ్రు అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు లేదా మాతృక జిరాక్స్ కాపీ అని పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ముప్పై ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టం నందు మూడు వందల ఇరవై ఒక సెక్షన్లు పది షెడ్యూళ్ళు పద్నాలుగు భాగాలు కలవు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను మూడు జాబితాల కింద వర్గీకరించింది ఒకటి కేంద్ర జాబితా ఫెడరల్ లిస్ట్ రాష్ట్ర జాబితా ప్రొవిన్షియల్ లిస్ట్ ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్ కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది పాలనాంశాలు రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలను కేటాయించింది ఇవే కాకుండా అవశిష్ట అధికారాలు రెసిడరీ ను గవర్నర్ జనరల్కు ఇచ్చింది అదేవిధంగా ఈ చట్టం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఈ చట్టం రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది అంటే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది దీనిలో ఎగువ సభ అప్పర్ హౌస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దిగువ సభ లోయర్ హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ దేశంలో తొలిసారిగా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్నాం అంటే ఆనాడు దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ప్రావిన్సెస్ పదకొండు ఈ పదకొండు ప్రావిన్స్లలోని ఆరు ప్రావిన్స్లలో అంటే బొంబాయి మద్రాస్ బెంగాల్ బీహార్ అస్సాం యునైటెడ్ ప్రావిన్స్లలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ద్విసభ విధానం ప్రవేశపెట్టలే ఆ మిగిలిన ఐదు రాష్ట్రాలు ఏంటి మరి ఒరిస్సా పంజాబ్ సింధ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటీయర్ ప్రావిన్సెస్ అండ్ సెంట్రల్ ప్రావిన్సెస్ అదేవిధంగా ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఒకటిన ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసింది ఢిల్లీలో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పనిచేయడం ప్రారంభించింది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ముప్పై ఒకటి నుండి కాబట్టి అదేవిధంగా ఫెడరల్ కోర్టు ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది దీని తీర్పులు సర్వోన్నతం కావు ఎందుకంటే బ్రిటన్లోని ప్రివీ కౌన్సిల్కి అప్ అప్పీల్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు యొక్క తీర్పులు సర్వోన్నతమైనవి కానీ ఆనాడు ఈ ఫెడరల్ కోర్టు యొక్క తీర్పులు సర్వోన్నతం కావు బ్రిటన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవాలి ఈ ఫెడరల్ కోర్టునందు వన్ ప్లస్ సిక్స్ అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు ఈ ఫెడరల్ కోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వేయర్ అలాగే ఈ చట్టం బొంబాయిలో మొట్టమొదటిసారిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పింది ఇంకా ఈ చట్టం కార్మికులకు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల చట్టం అలాగే ఆంగ్లో ఇండియన్లకు భారతీయ క్రిస్టియన్లకు సిక్కులకు తొలిసారిగా చట్టసభలలో నియోజకవర్గాలను కేటాయించింది పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం కార్మికులకు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ఇవి బాగా గుర్తుంచుకోండి అలాగే మొత్తం జనాభాలో పది శాతం పౌరులకు ఓటకును కల్పించింది నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం భారతదేశంలో మొదటిసారిగా మహిళల కోటకును కల్పించింది నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం మరి ప్రపంచంలో తొలిసారిగా మహిళల కోటకును కల్పించినటువంటి దేశం న్యూజిలాండ్ ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫైవ్ మరి మహిళల కోటకు నిరాకరించిన తత్వవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ భారతదేశం నుండి బర్మాను వేరు చేసిన సంవత్సరం ఏది అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ చట్టం ఏది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ అదేవిధంగా ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేంద్రంలో ఫెడరల్ సర్వీస్ కమిషన్ను రాష్ట్రాలలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేసింది చాలా మంచి నిర్ణయాలు తీసుకుంది ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు కానీ మనకు కావాల్సింది ఏంటి స్వాతంత్రం అందుకనే చాలామంది విమర్శకులు చాలా రకాలుగా విమర్శించారు అందులో ఖచ్చితంగా పిచ్చిది సమూలంగా చెడ్డది మొత్తానికి అంగీకృతమైనది అంటాడు మహమ్మద్ అలీ జిన్నా ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ నేషన్ అదేవిధంగా మన మొదటి భారత ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ బానిసత్వానికి ఒక సనాతన చట్టం భారతదేశంపై బలవంతంగా రుద్దబడింది ఇంజన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రం లాంటిది అంటాడు జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా భారత గవర్నర్ జనరల్లను హిట్లర్ ముస్సోలిని వంటి నియంత్రణతో పోల్చినది విన్స్టన్ చర్చిల్ అంటే అంత నియంత్రలుగా భారతదేశాన్ని పరిపాలించారనమాట విన్స్టన్ చర్చిల్ చెప్పాడు ఈయన గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అంటాడు తర్వాత ఇవన్నీ జరుగుతుండగానే రెండవ ప్రపంచ యుద్ధం రానే వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయ సహకారాలు పొందేందుకు ఆనాటి బ్రిటిష్ పార్లమెంటులోని క్యాబినెట్ మంత్రి అయినటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను భారతదేశానికి రాయబారం కోసం పంపింది బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్ దీనినే క్రిప్స్ రాయబారము అని పిలుస్తారు ఈ క్రిప్స్ రాయబారం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై రెండో తారీఖు నాడు భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందిస్తే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వెంటనే భారతదేశానికి తాత్కాలిక స్వయం ప్రతిపత్తిని ఏర్పాటు చేస్తామని ఈ క్రిప్స్ రాయబారం తొలిసారిగా ప్రతిపాదించింది ఈ క్రిప్స్ ప్రతిపాదనలను జాతిపిత మహాత్మాగాంధీ విమర్శించాడు దివాలా తీసే బ్యాంకు ముందు తారీఖు వేసి అందించే చెక్కు లాంటిది అని పేర్కొన్నాడు పోస్ట్ డేటెడ్ చెక్స్తో పోల్చాడు అదేవిధంగా క్యాబినెట్ మిషన్ రాయబారం పేరుతో పంతొమ్మిది వందల నలభై ఆరు ఇరవై మూడో తారీఖు నాడు మరో రాయబారం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం లేబర్ పార్టీ నాయకుడైనటువంటి లార్డ్ క్లెమెట్ అట్లీ ప్రధానిగా అధికారంలోకి రావడంతో భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో క్యాబినెట్ రాయబారాన్ని భారతదేశానికి పంపారు ఈ క్యాబినెట్ మిషన్కు చైర్మన్గా లార్డ్ ప్రతిక్ లారెన్స్ సభ్యులుగా ఏవి అలెగ్జాండర్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్లు వీళ్ళు ఈ ముగ్గురు బ్రిటీష్ పార్లమెంటులో క్యాబినెట్లోని మంత్రులు ప్రీ క్యాబినెట్ మిషన్ రాయబారం యొక్క సిఫారసులు ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ జూలై మాసాలలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించబడతాయని భారత రాజ్యాంగం రచించిన తర్వాత స్వతంత్రం అందిస్తామని పేర్కొంది పాకిస్తాన్ ఏర్పాటును క్యాబినెట్ మిషన్ తిరస్కరించింది క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున తాత్కాలిక మంత్రివర్గం పద్నాలుగు మంది సభ్యులతో ఏర్పడుతుంది అని పేర్కొంది ఈ మంత్రివర్గానికి వైస్రాయ్ చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ వైస్ చైర్మన్గా నియమించబడతారు అదేమిటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండున ఏర్పడినటువంటి తాత్కాలిక మంత్రివర్గం ఇంటీరియం గవర్నమెంట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెప్టెంబర్ టూ చైర్మన్గా వైస్రాయి వైస్ చైర్మన్గా పండిట్ జవహర్లాల్ నెహ్రూ వివరించారు ఈ మంత్రివర్గానికి ఆనాడు ఏర్పడినటువంటి మంత్రివర్గంలో జవహర్లాల్ నెహ్రూ కామన్వెల్త్ సంబంధాలు ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాల శాఖ నిర్వహించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార ప్రసార రాష్ట్రాలు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటే ఆహారము వ్యవసాయము జాన్ మాథాయ్ పరిశ్రమలు పౌర సంబంధాలు సర్దార్ బలదేవ్ సింగ్ రక్షణ శాఖ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ సిహెచ్ బాబా పబ్లిక్ వర్క్స్ మైండ్స్ పవర్ లియాకథ్ అలీ ఆర్థిక శాఖ అసఫ్ అలీ రైల్వేలు శాఖ చక్రవర్తుల రాజగోపాలాచారి విద్య కలలు జోగిందర్ సింగ్ మండల్ న్యాయశాఖ గజనీఫర్ అలీఖాన్ హెల్త్ అబ్దుల్ రబ్నిస్తార్ పోర్ట్స్ అండ్ హెయిర్ ఐఐ చంద్రగర్ కామర్స్ ఈ విధంగా ఈ పద్నాలుగు మంది వివిధ మంత్రివర్గాల్లో సభ్యులుగా కొనసాగుతూ తాత్కాలిక మంత్రివర్గాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ వైస్ చైర్మన్గా ఏర్పాటు చేసింది ఆరవ దశ చివరి దశ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై లోపు ఈ దశలో ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి లార్డ్ క్లెమెట్ అట్లీ బ్రిటన్ దిగువ సభలో ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై నాడు ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ముప్పై కల్లా భారత్లో బ్రిటిష్ పరిపాలన ముగుస్తుంది అని ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున భారత వైస్రాయి అయినటువంటి లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశంలో రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య సఖ్యత కుదర్చడం సాధ్యం కాదు అని దేశ విభజన ఒకటే పరిష్కారం అని భావించి తయారు చేసిన ప్రణాళికను మౌంట్ బాటెన్ ప్రణాళిక అంటారు దీనిని డిక్కీ బర్డ్ ప్రణాళిక అని కూడా అంటారు గుర్తుంచుకోండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిక్కీ బర్డ్ ప్రణాళిక అని దేనిని అంటారు లార్డ్ మౌంట్ బాటెన్ ప్రణాళికను పిలుస్తారు లార్డ్ మౌంట్ బాటెన్ ప్రణాళిక ఎప్పుడు ప్ర చెప్పబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడో తారీఖు నాడు దీని ఆధారంగా పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన చేయబడింది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏ ప్రణాళిక ఆధారంగా లార్డ్ మౌంట్ బాటెన్ ప్రణాళిక ఆధారంగా పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం భారత స్వతంత్ర బిల్లు పంతొమ్మిది వందల నలభై ఏడును బ్రిటీష్ పార్లమెంటులో పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై నాలుగున ప్రవేశపెట్టింది బ్రిటిష్ పార్లమెంటు ఈ బిల్లును పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పదిహేనున ఆమోదించింది దీనిని రాజమకుటం అంటే బ్రిటీష్ క్రోన్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పద్దెనిమిది ఆమోదముద్ర వేసి చట్టబద్ధం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఈ చట్టం అనుసరించి భారతదేశ జాతి విభజన ప్రకారం రెండు స్వతంత్ర దేశాలుగా ఇండియా అండ్ పాకిస్తాన్లు విభజించబడ్డాయి ఈ చట్టం ప్రకారంగా భారత రాజ్య కార్యదర్శి పదవి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆ పదవి రద్దు కాబడింది బ్రిటిష్ రాజు రాణికి ఉన్న భారతదేశ చక్రవర్తి భారత సామ్రాజ్ని అనే బిరుదు కూడా రద్దు కాబడింది ఐదు వందల యాభై ఆరు స్వదేశీ సంస్థానాలకు స్వతంత్రం ఇవ్వబడింది ఈ సంస్థానాలు భారత్ యూనియన్లో కానీ పాకిస్తాన్ యూనియన్లో కానీ దేనిలోనైనా చేరే స్వేచ్ఛ స్వతంత్రంగా మనగగలిగేటటువంటి స్వతంత్రాన్ని కల్పించింది వాయువ్య సరిహద్దు ప్రాంతాలు అస్సాంలోని సెలట్ పాకిస్తాన్లో చేరగా జూనాగఢ్ ప్రాంతం భారత యూనియన్లో చేరింది ఏ యూనియన్లో చేరకుండా ఉన్న హైదరాబాద్ జమ్మూ కశ్మీర్ ట్రావెండ్ కోర్ సంస్థానాలను భారత్ యూనియన్లో చేర్పించి నా ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఈ చట్టం అనుసరించి స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటెన్ స్వతంత్ర భారతదేశానికి తొలి తుది భారతీయ గవర్నర్ జనరల్గా చక్రవర్తుల రాజగోపాలాచారి వివరించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రాన్ని వచ్చిన క్రమంలో ఆనాడు బ్రిటీష్ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి కింగ్ జార్జ్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన తొలి మంత్రివర్గం జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాలు సాంకేతిక పరిశోధన శాఖలు పోర్టుపోలియోలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహారము వ్యవసాయం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాన్ మాథాయ్ రైల్వేలు ఉపరితల రవాణా అదేవిధంగా షణ్ముగం శెట్టి ఆర్థిక శాఖ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ న్యాయశాఖ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ సర్దార్ బలదేవ్ సింగ్ రక్షణ శాఖ రాజకుమారి అమృత కావ్ వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ బాబా కామర్స్ రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్స్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు అండ్ సప్లైస్ విఎన్ గాడ్గిల్ పనులు గనులు విద్యుత్ ఇది కూడా స్వతంత్ర భారతదేశంలో ఏర్పడిన తొలి మంత్రివర్గం కూడా పద్నాలుగు మంది సభ్యులతోనే ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ప్రధాని హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ట్రస్ట్ విత్ డెస్టినీ అని పేర్కొంటారు ఈ విధంగా రాజ్యాంగ రచనకు ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ చట్టం మొదలుకొని దేశానికి స్వాతంత్రం సిద్ధించేంత వరకు రాజ్యాంగ రచనకు ముందు ఏం జరిగిందో ఇంత క్లియర్గా మనము వివరంగా తెలుసుకున్నాం మొదటిసారిగా చూసేవారు నా ఛానల్ను మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తూనే ఉన్నవారు తప్పకుండా మంచి మంచి కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి అదేవిధంగా నాకు ప్రేరణ ఇవ్వండి అలాగే మనము నెక్స్ట్ క్లాస్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మా మార్గదర్శక సూత్రాలు ఏమిటి రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఎలా జరిగింది రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం ఏ విధంగా రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రచన ఏ విధంగా చేశాడు అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు పౌరసత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ సంస్థలు అనేటటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ లెజిస్లేటివ్ బాడీ అదేవిధంగా జుడిషరీ సిస్టమ్ వీటి గురించి క్లియర్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాల గురించి మన ప్లా పాలిటీ క్లాసులలో వివరంగా తెలియజేస్తాడు మీ మధు సిలారి తప్పకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మంచి మంచి కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో